హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు? సో ఎక్కడో ఇది సంగారెడ్డికి దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. పొటెన్షియర్ దాటాక సంగారెడ్డికి దగ్గరలో 10 కిలోమీటర్ దగ్గరలో ఉన్నాం. ఎక్కడుందో అర్థమవట్లేదు. అరే ఏం ఇంత పెద్ద ప్యాలెస్ నాయనక? చౌమల్లా ప్యాలెసా, ఫలక్నుమం ప్యాలెసా? ఏదో పెద్ద ప్యాలెస్ లెక్క ఉంది కదా. సో ఏందో చూద్దాం, దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళిన కొద్దీ ప్యాలెస్ పెద్దగా కనపడుతుంది. అరే రే, ఇంత పెద్దగా ఉంది ఏంది ప్యాలెస్? ఏంది ఇది, ఫంక్షన్ హాలా? కాదే. సో ది ప్యాలెస్ హోటల్. సో ఇది పెద్ద రెస్టారెంట్ ఇది ఇక్కడ. వావ్, ఎంత పెద్దగా ఉంది అసలు ఇది. అరే రే రే, దగ్గరకు పోయినా కొద్దీ పెద్దగా అనిపిస్తుంది. చాలా పెద్ద హోటల్ ఇది, చాలా అద్భుతమైన హోటల్ ఇది. అందరికీ హాయ్. హలో సార్, కొద్దిగా లుక్ వేసుకుందాం. హోటల్ డైనింగ్ ఏరియా, ఫ్యామిలీ డైనింగ్ ఏరియా, జనరల్ డైనింగ్ ఏరియా, ఇవన్నీ కదులుకుంటూ పోతే ఇక్కడ సైడ్లో మీకు ఏదో కనపడుతుంది. వావ్, పిల్లల గురించి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. వావ్, సూపర్. సో ఇక్కడ పిల్లలు తీసుకొచ్చి బాగా ఆడిపించచ్చు. అండ్ ఇక్కడ జంపింగ్స్ ఉన్నాయి, పిల్లలు జంప్ చేయడానికి ఉంది ఇక్కడ ఇది. అండ్ సైక్లింగ్స్ ఉన్నాయి, ఇంకా చాలా పిల్లలు ఆడుకునే చాలా రకాల ఆట ఇది ఉన్నాయి. అండ్ ఏంటి ఇది, క్రికెట్ నెట్స్ కూడా ఉంది. వావ్, క్రికెట్ కూడా ఆడొచ్చు ఇక్కడ. అండ్ ఇంత పెద్ద ఓపెన్ ఏరియా అసలు ఇది. ఇక్కడ యాక్చువల్ ఎండ ఉందని ఎవరు లేరు ఇక్కడ, కానీ నైట్ పూట మాత్రం అసలు ఎక్సలెంట్ కనబడుతుందంట. అసలు అసలు మీరు కళ్ళు చెదిరిపోతాయంట, అంత లైటింగ్స్తో పాటు ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరు వచ్చి ఇక్కడ చాలా అద్భుతంగా టైం స్పెండ్ చేస్తారంట. ఈవినింగ్ పూట, నైట్ పూట స్పెషల్లీ. చాలా పెద్ద ఉంది కదా, అసలు నాకు మాత్రం కళ్ళు చెదిరిపోతున్నాయి. పన్ ప్యాలెస్ హోటల్ జోర్సే బోలో సునీ ది ప్యాలెస్ హోటల్ దాబా హోటల్ కాంపే వాళ్ళు ఇస్లాపూర్ కి ఆగే 10 కిలోమీటర్ కనే సంగారెడ్డి సే పహలే 10 కిలోమీటర్ కనే నై సంగారెడ్డి సే పహలే 10 కిలోమీటర్ ఏ వీడియో మే కామెడీ ఉన్న భాయ్ మనది టోటల్ కామెడీ. తర్వాత మనం కొద్ది ముందుకు వెళ్ళిపోదాం. సో పోయినా కొద్ది ఓపెన్ ఏరియా చాలా ఉంది, చాలా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. సో మనం ఆ కార్నర్కి వెళ్దాం, అక్కడ ఏమేమి ఉందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీకు దొరకని వస్తువు అంటూ లేదు. బిర్యానీలు, కబాబ్లు, జ్యూస్లు, సలాడ్లు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్లు, కేకులు, ఇరానీ చాయ్, జాఫ్రానీ చాయ్ కూడా దొరుకుతుందంట. అండ్ పాన్ ఎవరు మర్చిపోతారు, లాస్ట్లో పాన్ కూడా తినొచ్చు మీరు ఇక్కడ. అండ్ కొద్దిగా లెఫ్ట్లో చూసుకుంటే ఏందబ్బా ఇది, షట్టర్లు బంద్ ఉన్నాయి. సో ఏదో కొత్త ఓపెన్ చేస్తారేమో మళ్ళీ ఫ్యూచర్లో. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏదో ఉంది, లోపల ఏదో ఉంది మనం కనుక్కుందాం లోపల ఏముందో. సో లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్తుంటే మీకు సైడ్లో పెద్ద అద్దం కనపడది. ఇది మనం రిటర్న్లో చూద్దాం ఇది లోపల ఏముందో. ఫస్ట్ ఇక్కడైతే మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం ఏముందనేది లోపల. అరే వాహ్, ఎంత ఓపెన్ ఏరియా ఉంది, మొత్తం కిచెన్ ఏరియా అనుకుంటా. సో వెనక సైడ్ మొత్తం మామిడి తోటలు ఉన్నాయి బాగా. సో ఎవరిదో ఈ మామిడి తోటలు కానీ, సరే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంతకుముందు అద్దంలో ఏముందో అనుకున్నాం కదా, ఇప్పుడు అద్దం లోపలికి వెళ్ళిపోదాం ఏముందో చూసేసుకుందాం. అండ్ లోపలికి ఎంటర్ కాగానే మీకు పెద్ద పోస్టర్ ఉంది, ఇదే హోటల్ది, ది ప్యాలెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని. అండ్ లోపల చూస్తే ఓ, ఇది ఒక పెద్ద బ్యాంకెట్ హాల్. సో ఇక్కడ చాలా పార్టీస్ కూడా చేసుకోవచ్చు. సరే ఇవన్నీ ఎందుకు, మనం వాపస్ వచ్చేద్దాం. ఇప్పుడు మనం అసలు ఏరియాకి వెళ్ళిపోదాం, డైనింగ్ కార్డ్కి వెళ్ళిపోదాం. మీకు మనోడు మళ్ళీ కామెడీ చేసిండు. సో కానీ చూస్తే అబ్బా ఎంత పెద్ద ఫ్యాన్ ఇది అసలు. వావ్, అసలు నేను ఫస్ట్ టైం చూస్తాను ఇలాంటి ఫ్యాన్ అయితే, ఎక్కడ చూడలేదు అప్పుడు. ఫ్యాన్ మస్తేనే లంబా ఫ్యానే పలివాడి దగ్గర ఫ్యాన్ పల్లె దగ్గర సో మనం బయటికి వచ్చి, సో అది జనరల్ డైనింగ్ కాబట్టి మనం ఫ్యామిలీ డైనింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇది ఆ ఫ్యామిలీ డైనింగ్, ఇక్కడ లోపలికి వెళ్ళిపోదాం మనము. అరే అక్క భవన్ బయటికి రానిరా బైజ్, రాగు పోదాం లోపలికి పోదాం ఆగు. అండ్ లోపలికి ఎంటర్ కాగానే వావ్, ఇక్కడ కూడా అవే ఫ్యాన్లు పెట్టిర్రు. అరే రే రే, ఏమన్నా కనిపిస్తున్నా ఫ్యాన్లు. ఒకసారి భయం వేస్తుంది కింద పడిపోతుందేమో, నెత్తి మీద పడుతుందేమో అని, కానీ చూస్తుంటే మాత్రం కళ్ళు చెక్కు చెదరు. సరే మేము మాత్రం మాకు సీట్ ఇచ్చేశారు, మా అందరం ఇప్పుడు సీట్లో కూర్చున్నాం మేము.
టేబుల్ దగ్గర కూర్చున్నాం, అందరం కంఫర్టబుల్గా కూర్చున్నాం. ఇక ఆకలి మాత్రం దంచేస్తుంది, ఆర్డర్ ఇంకా రెడీ అయిపోయినాం. సో వెయిటర్ని పిలిపించి స్పెషల్ ఏందో అడిగాం ఇక్కడ. సో స్పెషల్ ఇక్కడ మిక్స్ ప్లాటర్ అంట. సో మిక్స్ ప్లాటర్ ఏందో చూద్దాం. సో ఆ మిక్స్ ప్లాటర్ అయితే ఫస్ట్ తెప్పించుకున్నాం ఇప్పుడు. ది ప్యాలెస్ హోటల్ ఏం పెరిగింది ఏరియా ప్యాలెస్ హోటల్ రుద్రారం. చాలా పెద్ద హోటల్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నా ఇంకా చూడండి ఎంత పెద్ద ఫ్యాన్ ఉందో, ఫ్యాన్ హైలైట్ అసలు. డైనింగ్ హాల్ కూడా చాలా పెద్ద ఉంది. ఫ్లాటర్ అయితే మేము బుక్ చేసాం, చూద్దాం ఎట్లుంటో టేస్ట్ ఇప్పుడు. మనం ఆకలి మాత్రం బాగా దంచేస్తుంది. సో ఆ మిక్స్ ప్లాటర్ వచ్చేంత వరకు మాత్రం టమాటో సూప్ తెప్పించుకున్నాము. తొందర తొందర భయ్యా తొందర ఇక్కడ పెట్టేసే వేడి వేడి సూప్ మాత్రం కాలుతుంది. వావ్, సూప్ మాత్రం వేడి వేడిగా ఉంది. దంచేద్దాం సూప్ని. పొగలు కక్కుతున్నాయి సూప్. బా సూపర్ ఉంది అసలు. అండ్ మన మిక్స్ ప్లాటర్ వచ్చేసింది. వావ్, అసలు చికెన్ ఫ్రైలు, వావ్ ప్రాన్స్, ఫిష్, మొత్తం కాక మొత్తం పర్చేసిండు పెద్ద ప్లేట్లా. సో చూద్దాం టేస్ట్ దంచుతుంది. ఇవి చూడంగా ఇంకా ఆకలి కూడా పెరిగిపోయింది నాకైతే. సో దంచేద్దాం ఇప్పుడు మనము. సో ఏంది పక్క ఖాళీ ఉంది పక్క కార్నర్లో. సో ప్రాన్స్ వస్తున్నాయంట. సో ప్రాన్స్ పెట్టడానికి అక్కడ ఖాళీ పెట్టిండంట కాక. సో వేసేసాయి కాక మొత్తం ప్లేట్ నింపేసాయి, అందరు ప్లేట్ నింపేసాయి. నా ప్లేట్ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా నింపిండు వెయిటర్ కాక. చాలా మస్తు అనిపించింది నా ప్లేట్ చూస్తుంటేనే, ఎంత అందంగా ఉంది కదా. సో ఇప్పుడు మనం ఇక పక్కకు పెట్టి ఇవన్నీ దంచేద్దాం. కజా ముజఫర్ టేస్ట్. సార్ టేస్ట్ ఎట్లుంది సార్? సార్ మీకు ప్లాటర్ మాత్రం మస్తు దంచినాం, మంచిగా అనిపించింది. సో తర్వాత దమ్కా చికెన్ తెప్పించుకున్నాము కర్రీ. సో ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. సో రోటీతోని దంచినాం. సో రోటీతో మంచిగా తిన్నాక చూడు కాగా నా ప్లేట్లు వేసిండు మంచిగా దమ్కా చికెన్. సో రోటీతో మంచిగా దంచినాం, మంచిగా తిన్నాం రోటీతోని. అండ్ తర్వాత 2 స్పూన్లు పెరుగు వేసుకొని మంచిగా కంప్లీట్ చేసినాం అమ్మయ్య. మంచి లంచ్ మాత్రం భర్పూర్గా అయిపోయింది ఇక్కడ ది ప్యాలెస్ రెస్టారెంట్లో. సో ఇప్పుడు బయటికి వచ్చేస్తున్నాం మనం. ఫుల్ పేట్ బర్గే ఖాళీ, మస్తు ఫుడ్ మాత్రం ఎక్సలెంట్. సో మంచిగా తిన్నాక ఇరానీ చాయ్ లేకపోతే ఎట్లా? సో ఇరానీ చాయ్ కూడా ఉంది ఇక్కడ. సో అది కూడా ఇప్పుడు మనం ఇప్పుడు తాగేస్తున్నాం ఇరానీ చాయ్ కూడా. టేస్ట్ మాత్రం అదిరింది పో. అసలు మంచి లంచ్ తర్వాత మంచి ఇరానీ చాయ్ టేస్టే వేరప్ప. సో ఓవరాల్గా ఇది ఫలక్నుమా ప్యాలెస్ కాదు, అండ్ చౌహమల్లా ప్యాలెస్ కూడా అసలు కానే కాదు. ఇది ఒక ది ప్యాలెస్ రెస్టారెంట్, ఇది హోటల్, ఇది బా స్పష్టిగా కడుపు నింపింది అబ్బా. ఫుడ్ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ది ప్యాలెస్ హోటల్ డాబా సంగారెడ్డి వయ రూట్ల పొడంచేరు నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఉంది. రుద్రారం ఏరియా చాలా బాగుంది అసలు. అందరు ఒకసారి విజిట్ చేయొచ్చు కంపల్సరీ. నెక్స్ట్ బిల్ నాదే, నెక్స్ట్ ట్రీట్ నాదే. మా ఎడి సార్ కి థ్యాంక్ యూ, చాలా మంచి వండర్ఫుల్ ట్రీట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఫ్రెండ్స్ ది ప్యాలెస్ హోటల్ దాబా. సో పటాన్చెరు నుంచి ఇస్నాపూర్ నుంచి 10 కిలోమీటర్ దూరంలో సంగారెడ్డి పోయే రూట్లో మధ్యలో ఉంది. చాలా ఎక్సలెంట్ దాబా, చాలా ఎక్సలెంట్ హోటల్. ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా జబర్దస్త్ ఉంది, మీరు కంపల్సరీ ట్రై చేయండి. అండ్ హోటల్ చూసారు కదా, ఒక పెద్ద ప్యాలెస్ లెక్క. ఇది ఒక పెద్ద హోటల్ లేదా ఫంక్షన్ హాల్ లెక్క ఉంది, కానీ ఎక్కడ మీకు దాబా హోటల్ లెక్క అనిపించదు. సో చాలా ఎక్సలెంట్, చాలా పెద్దగా ఉంది. దీంట్లో బ్యాంకెట్ హాల్ కూడా ఉంది దీంట్లో. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియోలో అయితే మరో మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం. సో అప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి, అండ్ లైక్ చేయండి ఈ వీడియోని. సో మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.